యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు కదా, వీటి పేరు కూడా యనమల, వారు యాదవ్సే మీరు యాదవ్సే. ఓకే, ఇక్కడ సామాజిక వర్గాన్ని ప్రస్తావించినందుకు సారీ అండి, నేను అది నా అభిమతం వేరే కాదు చెప్తున్నా. సామాజిక వర్గాన్ని మేము చెప్పుకోవడం ఏమి చెప్తున్నాను, ఫీల్ కావచ్చు కొంతమంది ఫీల్ అదే నేను చెప్తున్నా, మీరు యాదవ్ సామాజిక వర్గం, వారు యాదవ్. యనమల రామకృష్ణుడు, యనమల నాగార్జున యాదవ్, ఏమన్నా బంధుత్వం ఉందా? ఏమి లేదండి, ఏమి జీరో జీరో ఏమి జీరో తెలియదు. ఓకే ఓకే, నా వెనక నడిపించడానికి ఏ నాయకుడు లేరు, ఎవరు లేదంటున్నారు కదా. కొలుసు పార్థసారథి గారు మీ అమ్మ తరపున దగ్గర బంధువు అంటున్నారు, ఆయన నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం లేదంటారు? అమ్మమ్మ తరపున బంధువు అండి, మా అమ్మమ్మ అమ్మ అమ్మ ఎవరు, అమ్మమ్మకు అమ్మ కూతురే కదా. అవునండి, నేను అమ్మకు బంధువు అన్నాను, మా అమ్మమ్మ తరపున బంధువు అంటున్నాను. ఇలా తింటాము అంటే మేము ఇలా తింటామని చెప్తున్నారు అనమాట, నేను అది కాదు. నేను అమ్మకు బంధువు అంటే అమ్మమ్మకు అమ్మమ్మకు అమ్మ కూతురు, అమ్మకు బంధువే కదా, అమ్మమ్మకు బంధువు అయితే. అంటే నేను ఆ లాంగ్ డిస్టెన్స్ కొంత దూరపు బంధువు లాగా చెప్పాలి అనే ఉద్దేశంతో మా అమ్మమ్మ గారు పాదసాది వాళ్ళ అమ్మగారు మేనా తక్కు కూతురు అలా బంధువు అవుతారు. అక్కడి నుంచి ఏం సపోర్ట్ లేదా మీకు? సపోర్ట్ అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదండి, తను సారథి గారు బాగా సపోర్ట్ చేస్తారండి, సపోర్ట్ చేస్తారు, బాగా చెప్తారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్స్ గుడ్, కైండ్ హార్టెడ్ పర్సన్. అతను ఏమవుతారు మీకు? ఆయన పెదనాన్న వరుస అవుతారండి. పెదనాయన వరుస, ఏమని పిలుస్తారు? పెదనాన్న అంటారు? పెదనాన్న అనే పిలుస్తారండి. ఓకే, అందరి ముందు పెదనాన్ననే పిలుస్తాను. ఆయన కూడా ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా నాగార్జున మా అక్క వాళ్ళ మనవడు అని ప్రోత్సహిస్తారా? బాగానే ప్రోత్సహిస్తాడు. కట్ రాజకీయాలు కంటే కాస్త ఇంకొంత ఆర్థికంగా స్థితి పొందడానికి ఉద్యోగం లాంటివి ఏమైనా చేసుకో, లేకపోతే బిజినెస్ లాంటివి ఏమైనా చేసుకో అనేటువంటి సూచనలు అవన్నీ ఇస్తారు. బట్ ఎలా ఎదగాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఫస్ట్ రాజకీయాలు రాణించాలంటే నోటు బలం అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇది చేసుకో బాబు, ఇది చేసుకుంటే నీకు మళ్ళీ రాజకీయాలు అవే వస్తాయి అనేది మంచి విషయాలు చెప్తాను. మరి ఏ రోజు కూడా నా తండ్రి స్థానంలో నిలబడి కొలుసు పార్థసారథి గారు నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నారని ఏ రోజు అనలేదే? ఇక్కడ ప్రోత్సహించినప్పుడు నా కనిపించని తండ్రి జీవిడి కృష్ణమోహన్ గారు అన్నారు కదా, ఇంతటి మంచి వాక్యాలు చెబుతూ నిన్ను ప్రోత్సహిస్తున్నా, కొలుసు పార్థసారథి గారి పేరు, మీ బంధువు, మీ పెదనాన్నగారి పేరు ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా ప్రస్తావించారా? అంటే అలా అని కాదండి, అంటే తను మాకు బంధువు అవుతా ఉంటారు కానీ బట్ మా ప్రాంతం వేరు, మా పరిస్థితులు వేరు, మేము కలుసుకోవడం కూడా పక్కపక్క ఇల్లు కాదు. లోటస్ పాండ్కి సంబంధించి మేము ప్రతిరోజు అక్కడ ఆయన సెంట్రల్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి, మేము సెంట్రల్ ఆఫీస్ మాకు చాలా దగ్గర కాబట్టి మమ్మల్ని సాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జీవిడి గారిని కనెక్ట్ చేశారు కాబట్టి, ఆయన మమ్మల్ని ఆయన ఆధ్వర్యంలో ఆయన శిష్యరికంలో మేము పెరిగాం కాబట్టి అందుకని మాకు ఉంటుంది. అట్లా మీరు చెప్పినట్లు అర్జునుడు, మీరు చెప్పిన ఇతిహాసం ప్రకారమే అర్జునుడు గురువు ఎవరండి? నాకు అంత లేదు, ద్రోణాచార్యుడు అని నేను అనుకుంటున్నాను కదా. మరి పక్కనటువంటి భీష్మాచార్యుల గురించి ఎందుకు చెప్పరు? భీష్మాచార్యుడు బంధువు, తాతయ్య చిన్నప్పటి నుంచి పెంచి పోశారు కదా. మరి అర్జునుడు నేను ద్రోణాచార్యుడు గురు, ద్రోణాచార్యుడు గారే మా గురువు అని ఎందుకు చెప్తాడు? ద్రోణుడే మా గురువు అని ఎందుకు చెప్తాడు? భీష్మాచార్యులు ఆయనకంటే పరామవంతులు, మాట తప్పని వాడు, భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడు, భీష్మ శపథం చేసిన వాడు, తమ కులాన్ని, తమ ప్రాంతాన్ని, తన వారందరినీ తనే పెద్దగా పిలిచినోడు. మరి భీష్మాచార్యుల గురించి ఎప్పుడు ఎందుకు చెప్పాలి అర్జునుడు గారు? చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీకు ద్రోణాచార్యుడు జీవిడి కృష్ణమోహన్ గారు అయితే, భీష్మాచార్యులు వచ్చేసి కొలుసు పార్థసారథి గారు. ఒక చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, గురువు ద్రోణాచార్యుడి గురించి చెప్పారు, బంధువు భీష్మాచార్యుల గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. నాకు తెలిసి ఇంకొక గురువు ఉండనే ఉన్నారు మీకు మధ్య మధ్యలో సూచనలు సలహాలు, ఇది విల్లంబును ఎత్తి పట్టినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి, ఏం కథ, మళ్ళా మీకు ఇంకొకసారి శిక్షణ ఇచ్చేలా కూడా సీఎంఓలోనే రవి యాదవ్ అనే వ్యక్తి మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన కూడా నిత్యం మీ వెన్నంటి ఉండి నడిపిస్తుంటారు, అంటే నీకు కావచ్చు, మీ హరీష్ యాదవ్కి కావచ్చు, కొంతమందికి ఆయన ఒక గురువుగా ఉన్నారు. ఆయన కూడా ఆయన పేరు ఎప్పుడు చెప్పలేదే, ఏంటి అసలు ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదా, లేక అలా ఏం లేదండి? వాస్తవానికి నేను ఒక అభిమానిగా ఉన్న, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభిమానిగా ఉన్న నేను విద్యార్థి దశలో ఒక కార్యకర్తగా, ఒక గుర్తింపు పొందిన కార్యకర్తగా మారడానికి హరీష్ అనే వ్యక్తి లేకపోతే నేను లేను. ఒక కేవలం ఒక అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి స్పర్శ తగిలితే చాలు అని అనుకున్న నన్నుకు జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి నాగార్జున యాదవ్ అని పేరు పెట్టి నన్ను గుర్తించాడంటే దానికి హరీష్ అనే, ఇంకా దానికి వేరే ఒకరు ఎవరు వచ్చినా ఏది జరిగినా కూడా, అంటే సూర్యుడు మళ్ళీ ఈ పొద్దు ఉదయించినా కూడా నాగార్జున రోజు ప్రతిరోజు ఇటు పొద్దు కాదు ఆ పొద్దు బలి పొద్దులో ఉదయించినా కూడా నాగార్జున యాదవ్ అనేవాడు రాజకీయాల్లో ఉన్నంత వరకు హరీష్ కుమార్ యాదవ్ అనే అతను మనకిచ్చినటువంటి
సపోర్ట్ ఇచ్చిందే కాబట్టి అదే ఒకటి. హరీష్ యాదవ్ గారు మిమ్మల్ని జాకిల్ పెట్టి లేపుతున్నారు మీ తమ్ముడు, చూడండి ఇంకా భవిష్యత్తు జాకిల్ పెట్టి లేపుతున్నారు, ఒకసారి పరిశీలించండి. ఆయన జాకిల్ పెట్టి లేపాల్సినటువంటి అవసరం గానీ అగత్యం కానీ బాగా ఈ మధ్యన వెయిట్ అయ్యాడు కదా. అట్లానే కదా నేను ఈ రోజు గుర్తింపు పొందినటువంటి కార్యకర్తగా ఉన్నానంటే నా పునాది హరీష్ కుమార్ యాదవే. రవణ్ అయితే ఈ పక్కన ఎక్కడో చేతిలో చర్ణకోలు పట్టుకొని నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, పద్ధతి దాటి మాట్లాడద్దు, విలువలతోనే మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి విధానాన్ని బీట్ అయ్యి పక్కకు ఎప్పుడు మాట్లాడకూడదని నిరంతరం నన్ను, నా మాటల్ని, నా విధానాల్ని, నా యాటిట్యూడ్ని, నా వ్యక్తిత్వాన్ని సంస్కరిస్తూనే ఉంటారు అతను. రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా మాత్రం నన్ను ఎప్పుడు సంస్కరిస్తాడు. ఇదో ఈ పక్కన ఎక్కడో ఉండి నువ్వు సరిగ్గానే మాట్లాడు, నీ పద్ధతులు నీ విధానాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మేలు కోరే ఉండాలని వారు ఎప్పుడూ నన్ను సంస్కరిస్తూనే ఉంటారు. రాజకీయాలను దాటి రాజకీయాలను మించి వారు ఉండేటువంటి అనుబంధం వేరు. మీ రవణ యాదవ్, హరీష్ యాదవ్, నాగార్జున యాదవ్, మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఈ నలుగురు కూడా బాగా క్లోజ్ కదా. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం, మనము అభివృద్ధి చెందుకో ఒక్కొక్కరు ఒకరు ప్రోత్సహించుకోవాలనే కారణమా, ఇంకా వేరే ఎట్లా ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు గుంటూరు జిల్లా, ఆయన నెల్లూరు ఎమ్మెల్యే, ఆయనతో కూడా చాలా సఖ్యతగా ఉంటారు. ఎందుకంటే సత్యనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ప్రస్తుత ఎంపీ, ప్రస్తుత మంత్రి, ఆయన ప్రస్తుత మంత్రి. మరి అంబటి రాంబాబు గారితో ఎప్పుడూ కూడా నాగార్జున యాదవ్ గారిని చూడలేదు నేను, అంత సఖ్యతగా కాదు కదా, కనీసం ఆయన పరిసర ప్రాంతాల్లో కూడా చూడలేదు. నాగార్జున యాదవ్ ఉంటే అనిల్ కుమార్ యాదవ్ గారు వెంట ఉంటారు, లేదంటే రోజమ్మ గారి పక్కన బ్యాగ్ పట్టుకొని ఉంటారు, అంత స్వామి భక్తి ప్రదర్శిస్తుంటారు అన్నమాట. ఏంటి మీ సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి దగ్గర కాకుండా వారి పంచను ఎందుకు చేరారు మీరు? వారికి ఎందుకు జేజేలు కొడుతుంటారు? అట్లే మీరు చెప్పినట్లు యాదవ్ 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 అన్నారు, రోజమ్మ గారు నోట యాదవ్ కదా, వాళ్ళు రెడ్డి గారు నేను చెప్తున్నాను, ఉంటే ఆడవంటారు అండి యాదవ్ కదా, లేకపోతే ఆర్కే రోజా గారి దగ్గర ఉంటారన్నా నేను, ఆమె యాదవ్ నేను చెప్పలేదు. అన్ని సార్లు చేర్చి యాదవ్ 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 అన్నారు కాబట్టి ఇది లేదు కదా అని అడుగుతున్నాను. అలాగే కాదండి, రాంబాబు గారు, రాంబాబు ఐ మీన్ రాంబాబు గారిని చూస్తూ పెరిగిన వాళ్ళం, రాంబాబు గారు మాట్లాడుతుంటే వింటూ పెరిగిన వాళ్ళం, ఒక్కసారైనా రాంబాబు గారి లాగా మాట్లాడితే చాలు అని అనుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఉంటారా లేదా అనేటువంటి సమయంలో ఎన్నో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పెరేడ్ చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కాదు భౌతికంగా కూడా ఉంచనిస్తారా, ఈ అధిష్టానము, ఈ దేవదూతలు వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారన్నప్పుడు తన అక్షరాలనే మనిషికరాలుగా మార్చి తన మాటలనే తూటాలుగా మార్చి, మంచివారా చెడ్డవారా ఎవరు దేవదూతలు అంటే, అంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. అవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు ఒకటి నుంచి రాంబాబు గారి లాగా మాట్లాడాలని, ఆయనలాగా ఉండాలని కోరుకున్నటువంటి ఎంతో మంది అభిమానుల్లో మేమొకరం. దాంతోపాటు రాంబాబు గారు తో మాకు మీకు కనపడినటువంటి జర్నీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రతిసారి, నేను ఆయనతో మాట్లాడినప్పుడు ప్రతిసారి ఆయన కూడా ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయనకి మాకు కొంత వయసురీత్యా, ఆయన కాస్త మాకంటే చాలా పెద్ద వ్యక్తులు కాబట్టి తనతో మేము సరిగ్గా మూవ్ ఆన్ అవ్వలేము, ఆయనకి మాకు కొంత వయసురీత్యా కాస్త వేరీ ఉంటుంది కాబట్టి ఆయన్ని మేము గురువులాగా ఉండి ఉంటాం, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ రోజమ్మ గారు అయినా కానీ కొంత యంగ్ మా ఏజ్ గ్రూప్ మా జనరేషన్తో పాటు ఉంటారు, అంటే ఏజ్ ఆ జనరేషన్లో ఉంటారు కాబట్టి మేము కాస్త బాగుంటాము, అంతకు మించి ప్రత్యేకంగా రాంబాబు గారితో ఉండకూడదు, వీరితోనే ఉండాలని లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీలు అందరూ కూడా నాగార్జున యాదవ్ ఒకటి వయసును బట్టి వారితో స్నేహం ఉంటారు, వయసు ఎక్కువ ఉన్న వారికి కాస్త దూరంగా ఉంటారండి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే అంతా గమనించండి. అనుభవం వయసు అది అని అంటున్నానండి, అనిల్ అన్నంటే మాతో పాటు మాకంటే ఒక మోర్ దెన్ 7-8 ఇయర్స్ పెద్ద కాబట్టి. మీకు వయసుతో పని, అనుభవంతో పని, ఎదగాలనుకున్న నాయకుడికి అనుభవంతో పని, వయసుతో పని లేదు. అనుభవం ఉన్న నాయకుడు అంబటి రాంబాబు గారు, మరి అంబటి రాంబాబు గారి అనుభవాల నుంచి మీరు ఎన్నో పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో అంబటి రాంబాబు గారు అంతటి నాయకుడు కావాలని కోరుకుంటారు ఎవరైనా కూడా, ఓకేనా? మరి అంబటి రాంబాబు గారికి అంటి ముట్టినట్టు ఉంటారు, నాకు తెలుసు 2014లో మీరు పెద్ద సహకరించిన పరిస్థితి లేదు, అంటే మీ గ్రామం వరకు సహకరించిన పరిస్థితితో నలుగురిని కూడబెట్టడము పెద్దగా నాకు తెలిసి పెద్దగా లేదు, 2019లో కూడా లేదు,
మీరు ఏదైనా సహకరిస్తుంటారు ఇప్పటికి వారి వెంట ఉంటారు మీ వెంట ఉండే ఇద్దరు ముగ్గురు కావచ్చు ఉంటే అనిల్ కుమార్ యాదవ్ గారి వెంట ఉంటారు లేదంటే రోజమ్మ గారి వెంట ఉంటారు ఈ ఇద్దరు తప్ప మీరు ఎక్కడ కనిపించరు అంటే అంబట్ రాంబాబు గారి యొక్క అనుభవములో ఎన్నో పాఠాలను చూశారు నేర్చుకున్నారు ఆ పాఠాలను మీరు కూడా తర్ఫీదు పొందితే మీరు కూడా ఒక అంబట్ రాంబాబు గారిలాగా తయారు కావచ్చును ఎందుకు ఆ విధంగా ఆలోచించడం లేదు 2014 ఎన్నికల మొత్తం నేను మా ఊర్లో ఉండి అంబట రాంబాబు గారితో పాటే నా ఎన్నికల ప్రచారం అంతా అంబట రాంబాబు గారి చుట్టే తిరిగింది అంబట రాంబాబు గారితో పాటే ఉన్నాను 2019 ఎన్నికల్లో మాత్రం నాకు పార్టీ వారు ఎన్నికల చర్చల సందర్భంగా ఆ రోజు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు కూడా నన్ను ఇక్కడ వేశారు కాబట్టి పోలింగ్కి మాత్రమే వెళ్ళాను అంతేగాని ప్రత్యేకంగా లేదు మా ఊరికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ వాటిలో కానీ ఖచ్చితంగా అంబట రాంబాబు గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మొట్టమొదటి జెండా పట్టింది మేమే చివరి వరకు తుది వరకు ఉండేది మేమే కాబట్టి కొత్తగా ప్రత్యేకంగా రాంబాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని రాంబాబు గారి ద్వారా నేను పొందినటువంటి శిశరికాన్ని 10 మందికి ముందు తెలియకపోవచ్చేమో కానీ ఇచ్చినటువంటి ఆయనకు తీసుకున్నటువంటి నాకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఇది అడుగుతున్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా అంబట్ రాంబాబు గారు సత్యనపల్లి అనే వీడి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళినా రాజకీయంగా ఆయన రిటైర్ అయినా కూడా మీకు అవకాశం వచ్చే సామాజిక వర్గ పరంగా మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా అంబట్ రాంబాబు గారి యొక్క మద్దతు అవసరం అవుతుంది అక్కడ అలాంటప్పుడు అంబట్ రాంబాబు గారికి ఇప్పుడు మీరు బాసటగా ఉండి ఆయన వెంట నడిస్తే భవిష్యత్తులో ఆయన మీకు సహకరించే అవకాశాలు ఉంటాయి ఒక ఆర్కే రోజమ్మ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు సత్యనపల్లికి వచ్చి మీకు సపోర్ట్ చేసే అవకాశం వాళ్ళు చూసుకుంటారనమాట అక్కడ అందుకు అంబట్ రాంబాబు గారి కన్నా ఎక్కువ వాళ్ళతో ఉంటారంటే మీరు వయసు అంటే అంబట్ రాంబాబు గారి వయసు ఉడిగిపోయి చేతిలో కట్ట పెట్టుకొని తిరగట్లేదు ఆయన ఇప్పటికీ కూడా 16 ఏళ్ళ బాలకుమారులకు కనిపించడం జరుగుతుంటే ఆయన వయసు ఆయన వాగ్దాట అలా ఉంటుంది మరి ఆయనను కూడా అప్పుడప్పుడు కలిసి ఆయన వెంట నడవడము చేస్తే బాగుంటుంది కదా అనేసి అంటే ఇప్పుడు మీరు కూడా ఉషోదయ పబ్లికేషన్కి ఆమోద పబ్లికేషన్ చుట్టూ వెళ్తారంటారు అట్లయితే ప్రొఫెషన్ వేరు రాజకీయం వేరు ఇది ఉద్యోగం రాజకీయం కూడా ఇది ఉద్యోగం ఓకే ఓకే ఇక్కడికే వస్తా ఇది ఉద్యోగం నాకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది ఇక్కడ నేను కంఫర్ట్ గా ఉన్నాను ఇదే నాకు ఇక్కడ అక్కడ రాజకీయాలు నాకు వద్దు అంటే మీకు అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గర రోజా గారి దగ్గర స్వేచ్ఛ ఉంది కంఫర్ట్ గా ఉన్నారు అంబట్ రాంబాబు గారి దగ్గర అలాంటి దొరకదని మీరు భావిస్తారా డిఫరెన్సియేషన్ ఏమీ లేదు నాకు రాంబాబు గారైనా నన్ను స్వేచ్ఛ ఉండదు నాకు స్వేచ్ఛ ఉండదు నన్ను ఎదగనివ్వరు నన్ను తొక్కేస్తారు వెళ్ళిపోవచ్చు కదా అంటున్నా ఈనాడు రామారావు గారు కూడా రిటైర్ అవుతున్నారు మీ ప్రశ్నకే సమాధానం చెప్తున్నా నాకు స్వేచ్ఛను అందరు స్వేచ్ఛావాయులు పీల్చుకోలేను నేను హ్యాపీగా ఉన్నా ఐడ్రీమ్ మీడియా నాకు మంచి స్వేచ్ఛనిచ్చింది నాకుంటే ఒక స్థాయినిచ్చింది ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది అక్కడికి పోయి లోగోలు పట్టుకుని నేను తిరగలేను ఓకే అదే మీరు చెప్పిన దానికి నా ఆన్సర్ మీరు నా ఆన్సర్ చెప్పండి మీరు నా ప్రశ్నకు మీరు అంబట్ రాంబాబు గారి దగ్గర ఉంటే సఫకేషన్ ఫీల్ అవుతారా అది మరి నన్ను ఎందుకు అడిగారు ఆ ప్రశ్న మీరు తిరుగుతారా మీరు ఏమంటున్నారంటే రాంబాబు గారి చుట్టూ రాంబాబు గారితో పాటు శిశరీక్ష చేస్తే సత్తనపల్లి తరువాత మీరేమన్నా ఆస్పిరెంట్ గా ఉంటారు కదా అవకాశం ఉంటుంది కదా అంటున్నా అని మీరు అన్నారు కాబట్టి మీరు కూడా రామోజీరావు గారి దగ్గర లేకపోతే ఆమోద పబ్లికేషన్ దగ్గర శిశరికం చేస్తే మీకు కూడా అవకాశం ఉంటుంది కదా మీరు వెళ్ళచ్చు కదా అంటున్నా నేను అదే అంటున్నాను కదా కాబట్టి నన్ను కూడా నాది కూడా చెప్పేదేనండి అట్లయితే నన్ను చెప్పేది నేను కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నేను ఫుల్ఫిల్ చేయడం అనేదే నాకు ప్రధానం కానీ మరొకటి శాసనసభగానో శాసన మండలికి గానో వెళ్ళాలనేటువంటి దృష్టితో నేను ఇక్కడికి రాలా ఓకే ఆలోచన లేదు రాంబాబు గారిని 2019 ఎన్నికల్లో గెలిపించినట్లే 2024లోను 2029లోను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించారా ఒక బిందువై పనిచేశారా ఖచ్చితంగా పనిచేశాం ఒక బిందువులా గెలిపించాము అన్నదండి గెలిపి నువ్వు గెలిపించాలి మీరు గెలిపించాలి మేమందరం కలిసి గెలిపించుకుంటామండి ఒక బిందువు బిందువు అయ్యే సింధు అవుతుంది అట అలా మీరు కూడా ఒకరు అది ఖచ్చితంగా ఎవరైనా ఒకరు 2019 ఎన్నికల్లో పార్టీ ఇప్పించిన బాధ్యతలో ఉన్నా నేనని ఇప్పుడే మీరు అన్నారు తర్వాత అంబట రాంబాబు గారి ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు 2014 ఇప్పుడు అన్నింది 19 మీరు 2019 గురించి అన్నారు నాగార్జున యాదవ్ గారు రికార్డ్ అయింది అక్కడ 2019లో మీరు లేనన్న నోటితోనే ఇప్పుడు నేను అక్కడ సహకరించానంటున్నారు ఎలా సాధ్యం అది అంటే 2019లో నేను టీవీ ఛానల్ డిస్కషన్స్ కి చేయాలి కాబట్టి నేను పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులో లేను బట్ ఎలక్షన్స్ కి వెళ్ళాం ఓటింగ్ కి వెళ్ళాం మేము హియరింగ్ చేసాం ఎలక్షన్ హియరింగ్ చేసాం మా ఊర్లో పెద్ద గొడవ అయింది గొడవ అశాంతం మేమే ఉన్నాం ఆ తర్వాత ఎలక్షన్
తలలు గొడవ పడే అంత గొడవలు అవ్వలేదులే కానీ బట్ కొంత గొడవ అవును అయిందండి ఉన్నప్పుడు ఏదో జరగాలి కదా జరగలేదు మా ఊరికి ఎంపీ గారు ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు మా ఊర్లో ఎలక్షన్ కాస్త లేట్ అవుతుందని ఆయన వచ్చారు దానికి తెలుగుదేశం పార్టీ వారు కొంతమంది ఆయన అడ్డగించారు దాంతో కొంత రభస తోపులాటలు అవన్నీ జరిగినాయి ఎప్పుడో 11:30-12 మా ఊర్లో బ్యాలెట్ బాక్సులు ఈవీఎం మిషన్స్ అన్నీ వెళ్ళాయి అప్పటిదాకా మేము ఎలక్షన్ హీరింగ్లో ఉన్నాం జాగ్రత్తగా ఈవీఎంలు మా ఊరు దాటేదాకా మేము అందరం నిలబడి చేసాము రక్షణ కవచంలో నిలబడ్డారా రక్షణ కవచం అనుకోవచ్చు మీరు ఏదన్నా అనుకోవచ్చు దాంట్లో పాపం ఈ ఎలక్షన్ కమిషన్ నియమించిన పోలీస్ యంత్రాంగం కావచ్చు ఈ సెక్యూరిటీ వీళ్ళంతా ఏమైపోయారు వాళ్ళు ఉంటారు మేము ఉంటామండి ఓకే వాళ్ళకన్నా ఎక్కువ రక్షణ అంటే లేదు మా పోలింగ్ బూత్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు ఒక రక్షణ అంటే కాదు మా పోలింగ్ బూత్ అప్పటికి మా పోలింగ్ బూత్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ఓటింగ్ జరగలేదు మోర్ దెన్ 9:10 o'clock ఆ టైం దాకా జరగల ఆ టైంలో గొడవ అయింది గొడవ అయినప్పుడు ఎవరు వచ్చి ఓటేద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు కాబట్టి సో ఓటర్లందరికీ మేము ఉన్నాం ఎటువంటి గొడవలు జరగవు మీరు వచ్చి ఓటింగ్ వేయండి అని చెప్పి మా పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ అభిమానుల్ని ఓటు వేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఒక స్వోద్భావ శాంతి భద్రత వాతావరణాన్ని కల్పించేలా మేము ఆశాంతం నిలబడి ఉన్నాం అంటాం అన్నీ మీరు ఎందుకు ట్విస్ట్ చేస్తారు ఓకే ఓకే నేను ట్విస్ట్ చేయలేదు మీరు ట్విస్ట్ చేసేలా చేస్తా అట్లా కాదు ఓకే ఎలక్షన్ కమిషన్కి అయినా సరే పోలీసులకైనా సరే ప్రజల భాగస్వామ్యం లేకుండా నాయకుల యొక్క భాగస్వామ్యం లేకుండా ఎలక్షన్ జరగదు ఓకే కాబట్టి అందరం కలిసి కట్టుడుగా చేసుకోవాల్సిందే కానీ మీరు అనుకుంటున్నటువంటి సమాచారం నా దగ్గర నుంచి రాకపోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలను ప్రతి ఒక్కరు క్యాడర్ అంతా అంటే వాళ్ళ పరిస్థితులు వస్తున్నా కూడా క్యాడర్ దగ్గర నుండి తీసుకెళ్తే క్యాడర్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎవరు చేయరంటున్నారు ప్రజలంతా కూడా ఒక వలయంలో ఏర్పడి ఆ వలయం మధ్యలో దాన్ని తీసుకెళ్తారా ఎలక్షన్ హీరింగ్ అప్పుడే చెప్తున్నానండి కొన్ని చోట్ల ఎలక్షన్ జరిగేది ఎలక్షన్ కమిషన్ అధికారాలు ఉండేది కూడా ఎలక్షన్ హీరింగ్ మీకు మేము ఏం చెప్తాం సార్ మీకు మేమేం చెప్పలేము ఎలక్షన్ ఏజెంట్లు దాంతో పాటు వెళ్తారు వెళ్ళి ఆడ నోట్ డౌన్ చేసుకుంటారు ప్రింటింగ్ వేసి ఒకరైనా ఇద్దరైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా సార్ ఈ విషయాలు మనం కాస్త బ్రేక్ ఇస్తే